హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాలి రాజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సో ఇవాళ నా వీడియో అయితే పిల్లలకు స్నానం చేయించే ముందు ఏ విధమైన కేర్ తీసుకోవాలని చూపిస్తున్నాను ఎలాంటి మసాజ్ ఇవ్వాలి అనేది కూడా చూపిస్తున్నానండి పిల్లలకి ఏ విధమైన ఆయిల్స్ యూస్ చేయాలి అనేది చాలామంది ఆలోచనలు ఉంటాయి కదా సో క్యాస్టర్డ్ ఆయిల్ యూస్ చేయాలా నువ్వులు నూనె యూస్ చేయాలా కొబ్బరి నూనె యూస్ చేయాలా లేదంటే ఆలివ్ ఆయిల్ యూస్ చేయాలా అనేసి సో మీరు ఏ విధమైన ఆయిల్ యూస్ చేయాలి యూస్ చేసినా పర్లేదండి కానీ మనం ఏ ఆయిల్ కానీ కొంచెం తక్కువ క్వాంటిటీతో ఈ విధంగా చేస్తే కొంచెం తక్కువ క్వాంటిటీతోనే పిల్లలకి మసాజ్ చేసుకోవచ్చు కొంతమంది భయపడతారు కదా ఆయిల్స్ యూస్ చేస్తే పిల్లలు నల్లగైపోతారేమో అని అందుకోసం ఈ విధంగా నేను చేసే ఈ ట్రెడిషన్ లో ఆయిల్ అయితే చాలా తక్కువగా ఏర్పడుతుంది సో ఈ విధంగా యూస్ చేయొచ్చు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో ఇక్కడైతే నేను పాల మీద మీగడ తీసుకున్నానండి వన్ టీ స్పూన్ మీద మీగడ తీసుకున్నాను అది కొంచెం గ్రీజీ గ్రీజీగా ఉంటుంది ఇక్కడ సో అందుకోసమే మనకు ఆయిల్ అయితే చాలా తక్కువ పడుతుంది సో పాల మీద మీగడ వన్ టీ స్పూన్ తీసుకున్నాను తర్వాత నేను ఒక హాఫ్ క్యారెట్ ముక్క తీసుకున్నాను ఒక హాఫ్ క్యా క్యారెట్ ముక్క తీసుకొని దాన్ని గ్రేట్ చేసుకున్నాను బాగా తురుముకొని ఆ తురిమిన దాని నుంచి రసం అయితే ఇలా తీసుకుంటున్నాను నేను నేను స్క్రీస్ చేసి తీసుకుంటున్నాను చేత్తోనే తీసుకుంటున్నాను మామూలుగా మీరైతే మిక్సీ కూడా వేసుకోవచ్చు మిక్సీకి వేస్తే ఇంకా బాగా వస్తుంది నేనైతే మార్నింగ్ టైం ఇలాగే చేస్తాను మిక్సీకి అయితే వేయను మిక్సీకి వేయకుండా దంచేయడం ఉంటుంది కదండి అల్లం వెల్లుల్లి దంచే బండ ఉంటుంది కదా దాంతో దంచుకొని నేను వేస్ట్ చేసుకుంటా చేత్తో సో దాని తర్వాత నేను ఇక్కడ ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను నేనైతే బాబుకు ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను స్టార్టింగ్లో అయితే నువ్వు నూనె యూస్ చేసేదాన్ని ఇప్పుడైతే ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను మంచిగా నువ్వు నూనె నాకు మార్కెట్లో అవైలబిలిటీ దొరకట్లేదు మంచిది సో అందుకోసం నేను ఆలివ్ ఆయిల్ ప్రిఫర్ చేశాను ఇప్పుడు సో అలా తీసుకున్న తర్వాత మొత్తం పని బాగా కలుపుకోవాలండి ఫైవ్ మినిట్స్ దాకా ఇలా కలుపుకోవాలండి ఫైవ్ మినిట్స్ దాకా కలుపుకుంటే మనకి గ్రీజి స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది ఇక్కడైతే చూడండి నేను ఫైవ్ మినిట్స్ కలుపుకున్నాను పైన గిన్నెకు పైన అంతా ఈ విధంగా కనిపిస్తుంది కదా సో ఆయిల్ మీకు అంతా కలిసి ఈ విధంగా ఈ విధంగా సపరేట్ అయ్యి ఈ విధంగా వచ్చేస్తుంది పాలన్నీ సపరేట్ అవుతాయి ఈ విధంగా మీక్కడ ఆయిల్ అంతా కలిపి ఈ విధంగా వచ్చేస్తుంది ఇలా వచ్చింది అంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టే సో దీన్ని మనము పిల్లలకి ఎక్కడెక్కడ అప్లై చేయాలి అంటే ఎక్కడైతే గాలికి ఎక్స్పోజ్ అవుతుందో అక్కడ బాగా అప్లై చేయాలండి అవి ఏవేవంటే మొహం కాళ్ళు చేతులు సో మనకి గాలికి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేది అవే కదండి ఎక్కువగా సో అక్కడ ఎక్కువగా పగల పగలే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో ఇది ఒక ట్రెడిషనల్గా చేస్తున్నాం కాబట్టి దీన్ని అలా అప్లై చేస్తే మనకి చర్మం అనేది పొడిబారదు పగలదు చాలా సాఫ్ట్గా మృదువుగా ఉంటుంది పిల్లలకి ఇరిటేషన్ అనేది రాదండి ఈ విధంగా మనం చేయడం వల్ల పిల్లల స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది వాళ్ళు ఇరిటేషన్ ఫీల్ అవ్వరు ఇరిటేషన్ వస్తే ఎక్కువగా మారం చేసి ఏడ్ చేస్తారు సో ఈ విధంగా ఉండడం వల్ల వాళ్ళు ఏడ్ ఎక్కువగా ఇరిటేషన్ ఫీల్ అవ్వరు సో ఎక్కువగా మారం అనేది చేయరు సో నేనైతే చూడండి ఈ విధంగా అప్లై చేస్తున్నాను కాళ్ళకు సో వేసి బాగా మసాజ్ చేయాలండి అది చేసుకున్న పాలమీగడ అనేది వేసి బాగా ఇలా మసాజ్ చేసుకోవాలి కాళ్ళకు చేతులకి మసాజ్ చేసుకొని వేడి నీళ్ళ అంటే మరీ ఎక్కువ వేడి నీళ్ళు కూడా పిల్లలకు యూజ్ చేయకూడదు కొంచెం గోరువేచని వాటర్తో స్నానం చేయించాలి నేను ఇది అప్లై చేసిన తర్వాత బాబుకైతే ఒక నేనే ఇంట్లో తయారు చేసుకున్న ఆయుర్వేదిక్ సున్నిపిండి ఉందండి అది యూజ్ చేస్తాను నేను ఇంకొక వీడియోలో అది పోస్ట్ చేస్తాను సో ఇవాళకైతే నా వీడియో ఇంతేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ